నవ్యాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదని ఆ పార్టీ నేత బొండా ఉమా అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాలు విసిరారు. చంద్రబాబు ఏం చేశారో తాము చూపిస్తామని అన్నారు. హైదరాబాద్ నందు ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబునినని తెలిపారు. విజన్ 2020లో భాగంగా హైటెక్ సిటీని నిర్మించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు వచ్చాయని తెలిపారు. ఏపీలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఏపీపై చంద్రబాబు శాశ్వత ముద్ర వేశారని చెప్పారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ రాష్ట్రానికి మణిహారం కాబోతుందని అన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డల భవిష్యత్తు కోసం, ఇక్కడ పుట్టిన బిడ్డలు ఇక్కడ చదువుకోవడం కోసం ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తే అమరావతిని మీరు కుట్రతో చంపేస్తున్నది మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ హైకోర్టు బిల్డింగ్ ఇది వాస్తవం కాదా? ఇది తెలుగుదేశం, ఇది గ్రాఫిక్సా? ఇలాగే ఇవాళ 470 కోట్ల రూపాయలతో అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీరు కుదరదు అన్నటువంటి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇవాళ దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో కట్టినటువంటి ఫ్లైఓవర్ అని ఇవాళ కేంద్ర ప్రభుత్వమే, నేషనల్ మీడియా అనేది ప్రపంచం మొత్తం చాటి చెప్పేదానికి ఇండియాలో ఉన్నప్పటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లైఓవర్స్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్స్ హై టెక్నాలజీతో కట్టిన ఫ్లైఓవర్ అని చెప్పి ఇవాళ ఈ ఫ్లైఓవర్ చూపిస్తూ ఉంటే ఎవరు కట్టారండి ఈ ఫ్లైఓవర్? ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలంటే ఇతర రాష్ట్ర